సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కాబట్టి సాధన చేసే విధానాన్ని బాబా ఇక్కడ తెలియచెప్పడం అనేది జరిగింది. అంతేకాకుండా గురువు యొక్క అనుగ్రహం అనేది చాలా ముఖ్యము. గురువు యొక్క అనుగ్రహం కనుక పోయినట్టయితే మన జీవితంలో అదృష్టాన్ని కోల్పోయినట్లే అని చెప్పి బాబా దీని ద్వారా మనకు తెలియచెప్తున్నాడు. తప్పితే తన కోసం కాదు ఇది. అందుకే హేమంత్ పంత్ గారు చెప్పడం జరిగింది, యోగులు బాహ్యంగా ఆ విధంగా చేస్తారు కానీ వాళ్ళు పూర్ణ చైతన్యవంతులు అని చెప్పడం అనేది జరిగింది. కాబట్టి సాయి బంధువులారా, ఇటుక ముక్కలవటం నా అదృష్టమే ముక్కలైపోయింది. అంటే అదృష్టం అది ఎక్కడి నుంచి వచ్చింది? అదృష్టం గురువు దగ్గర నుంచి వచ్చింది. అంటే గురువు యొక్క అనుగ్రహం. కాబట్టి మనం ప్రయత్నించవలసింది సాయిబాబా అనుగ్రహానికి నోచుకోవాలి. తప్పితే సాయిబాబా అనుగ్రహాన్ని పొందకుండా నోచుకునే ప్రయత్నాలు చేయకూడదు. మన మీద కురిపిస్తున్న అనుగ్రహానికి ఇంకా 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 ఎక్కువ ఎక్కువ అనుగ్రహం పొందే ప్రయత్నం చేయాలి. తప్పితే బాబా మనల్ని వదిలివేసే పరిస్థితులను మనం తెచ్చుకోకూడదు. ఎటువంటి పరిస్థితుల్లో కొన్ని మన చేతులారా చేసుకుంటాం. ఆ చేతులారా చేసుకోవటం వలనే ఆ పరబ్రహ్మ స్వరూపుడు యొక్క అనుగ్రహంలోంచి జారిపోతాం కిందకి. మనంతట మనం ఆయన ఎప్పుడు తోయడండి. కారణం ఏదో కష్టం వస్తుంది, అంతకుముందు దాకా బాబా భక్తుడే, విపరీతమైన కష్టం వస్తుంది. ఎన్నో భజనలు చేసినవాడు, ప్రవచనాలు చెప్పినవాడు, కానీ ఆ కష్టం ఎక్కువయ్యేటప్పటికీ నువ్వు ఇన్ని నేను సేవలు చేస్తే నాకు నువ్వు ఈ కష్టాల నుంచి బయటపడేవా, నాకు నువ్వు సేవ చేయవా, కాబట్టి రేపటి నుంచి నీ పూజలు చేయను అని చెప్పి ఫోటోలన్నీ వెనక్కి తిప్పేస్తాడు, గుడికి రావటం మానేస్తాడు, ప్రవచనాలు చెప్పడం మానేస్తాడు, భజనలు చేయటం మానేస్తాడు. అంటే దీనివల్ల ఏమవుతుంది? బాబా యొక్క నీడలోంచి తనంతట తానే కింద పడిపోవటం అనేది జరుగుతోంది. కాబట్టి సాయి బంధువులారా, దయచేసి అటువంటి సాహసాలు చేయకండి. మీ సమస్య తీరకపోతే నీ ఫోటో తీసేస్తా, నీ ఉంగరాలు పక్కన పెడతా, నాకు ఈ కోరిక తీరితే నేను ఉన్నట్టు లెక్క. దయచేసి ఈ విధంగా అనకండి. ఆయన ఉంటాడు, ఉండి తీరుతాడు, మన సమస్యలన్నీ తీరుస్తాడు. కాకపోతే ప్రతిదానికి ఒక సమయం అనేది ఉంటుంది. ఒక జ్వరం వస్తేనే తగ్గటానికి 2 రోజులు 3 రోజులు జ్వర తీవ్రత బట్టి ఉంటుంది. అంతే తప్పితే టాబ్లెట్ వేయగానే రోగం తగ్గిపోవాలి, లేదా టాబ్లెట్ అట్ట వాసన పీలిస్తే చాలు రోగం తగ్గిపోవాలి అంటే అది నిజంగా భ్రమ, తెలియని తనమే. కాబట్టి సంచిత కర్మల తీవ్రతను అనుభవిస్తున్నాం. అవి ఎంతవరకు అనేది పరబ్రహ్మ స్వరూపుడైన సాయిబాబాకు మాత్రమే తెలుసు, మనకు తెలియదు. మనకు తెలిసిందల్లా ఒకటే, సర్వకాల సర్వావస్థలేందు సమర్థ సద్గురు అయినటువంటి సాయిబాబా యొక్క నామస్మరణం చేయటం, సాయి సచ్చరిత్ర పారాయణం చేయటం, సచ్చరిత్రలోని కథలను అర్థం చేసుకోవటం, అర్థం చేసుకున్న వాటిని సాధన చేయటం. ఈ మాటలను ప్రతిరోజు చెప్పడం జరుగుతుందండి. గత 15 రోజులుగా చెప్పిన మాటలే చెప్పడం జరుగుతుంది. కొంతమందికి అనుమానం రావచ్చు, ఏమిటి స్వామి నోరు తెరిస్తే ఇదే మాట మాట్లాడతాడు, ఇంక వేరేది మాట్లాడు. ఉన్నదంతా ఇందులోనే ఉన్నది, సత్యం దాగి ఉన్నది ఇందులోనే. కాబట్టి దయచేసి సత్యాన్ని గ్రహించండి. సాయి దర్బార్లో శాశ్వతమైన స్థానం పొందే ప్రయత్నం చేయండి. బోలో శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఆ విధంగా ఇటుకరాయి విరగటం మనం చూడటం అనేది జరిగింది. ఆ ఇటుకరాయి విరిగిన కొద్ది రోజులకే శిరిడి సాయిబాబా తన శరీరాన్ని వదిలివేసి మహాసమాధి చెందటం అనేది జరిగిందట. ఆ తర్వాత సమాధి చెందిన తర్వాత బాబా భౌతిక శరీరాన్ని గోపాలరావు బూటివాడలో అక్కడ స్థాపన చేస్తున్నప్పుడు ఈ ఇటుకరాయిని వెండి తీగలతో చుట్టారట. మొత్తం ఆ ముక్కలు రెండింటిని కలిపి వెండి తీగలతో చుట్టి బాబా తల కింద పెట్టి అలాగే సమాధిలో మొత్తం దాన్ని కప్పివేయటం అనేది జరిగిందట. ఆ విధంగా ఇటుకరాయితో బాబా అభినాభవ సంబంధం. అంటే పరబ్రహ్మ స్వరూపుడు అండి. ఇక్కడ ఆయన చెప్తున్న ఒక గొప్ప తత్వం ఏంటంటే, స్థావరత్వం ఉన్నవాటితో, స్థావరత్వం లేని వాటితో, ప్రాణం ఉన్నవాటితో, ప్రాణం లేని వాటితో, జంతువులతో, మనుషులతో, అందరితో నా సంబంధం, నాకు సంబంధం ఉంది, అందరూ నా దృష్టిలో సమానమే. ఒక ఇటుకరాయికి ఎంత విలువ ఇస్తానో ఒక భక్తుడికి అంత విలువ ఇస్తాను. అంటే దృష్టి ఒకటే, పరమాత్ముడు సృష్టి ఇదంతా. కాబట్టి సాయి బంధువులారా, మనుషులను, జంతువులను, ఎవరైనా వచ్చు జీవులను ప్రేమించండి అంటున్నాడు శిరిడి సాయిబాబా. ఎదుటి వారిని ప్రేమించండి, అది కుక్కే కదా అని రాళ్ళ పెట్టి కొట్టకండి దయచేసి, లేదు ఇంకోటి కదా, ఇంకోటి కదా, ఇంకోటి కదా. బాబా అన్నాడు, ఏ జంతువైనా ఏ వ్యక్తి అయినా ఊరికనే నీ ఇంటికి రాడురా, రుణానుబంధం ఉంటేనే వస్తారు.
కాబట్టి అరవుకు నువ్వు కూడా కుక్కలాగా మరొకకు అన్నాడు బాబా. ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికి సాయి సచ్చరిత్ర ద్వారా తెలియజెప్పడమనేది జరిగింది. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకుని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి.